సార్ మన బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి పైన దాడి జరిగింది సో విషయం తెలిసిందే కదా మరి ఏంటి దాడి వెనుకున్న కారకులు ఎవరు మరి రాజకీయం చేస్తున్నారు కదా దీనిపైన సో దీనిపైన మీ ఒపీనియన్ సార్ అంటే ఈ దాడి మీద ఇంకా పూర్తి వివరాలు మనకి అప్పుడే చెప్పలేము ఆదిత్య గారు అయితే ఒకటి ఏంటంటే అసలు తెలంగాణలో ఇట్లా ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీ అభ్యర్థుల మీద దాడులు జరగటం అనే సంస్థ ఇది ఇక్కడ లేదు అట్లాంటి పద్ధతి అనేది అంటే గతం ఇతర ప్రాంతాల్లో అట్లాంటివి ఉన్నాయి కానీ మనకి తెలంగాణలో అటువంటి సంస్కృతే లేదు ఇది దాదాపుగా ఫస్ట్ టైం అని చెప్పాలి ఈ స్థాయిలో జరగటం అనేది అయితే మనకు వస్తున్న ప్రాథమికమైన రిపోర్ట్ల ప్రకారం ఏంటంటే ఇతను ఒక డిస్టర్బ్డ్ మనిషి అని ఎవరైతే రాజు అని దొరికాడో ఈ వ్యక్తి ఒక ఫ్యామిలీ పరమైన సమస్యలతో బాగా డిస్టర్బ్డ్గా ఉన్నాడని బాగా డ్రంకిన్ కండిషన్లో కూడా ఉన్నాడని ఇతని ఏదో కొంచెం పొలిటికల్ ఎఫిలియేషన్స్ బీజేపీతో ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు ఫస్ట్ రిపోర్ట్స్ అసలు బీజేపీలో పెద్ద రెగ్యులర్ కార్యకర్త లేకపోతే అతని కమిటెడ్ వర్కర్ అని కూడా మనం చెప్పలేము విలేజెస్లో ఎవరైనా ఏదో ఒక రాజకీయ పార్టీతో ఇంత అంత ఓటర్గా ఉంటారు ఎవరో ఒకళ్ళు ఓట్లు వేయబట్టే కదా ఈ పార్టీలు గెలుస్తున్నాయి కాకపోతే కొంచెం గ్రేడ్ ఎక్కువ తక్కువ కొంతమంది ఏమో కొద్దిగా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు ప్రచారాల్లో కూడా పాల్గొని ఇవాళ ఆ ప్రచారాలు కూడా పాల్గొటం ఏముంటుంది ఆదిత్య గారు గతంలో లాగా స్వచ్ఛందంగా మీద అభిమానం ఉండి వచ్చే పరిస్థితి ఏమి ఉండదు ఎవరైనా ఇవాళ ఒక పార్టీ ఒక ఐదు వందలు ఇచ్చి బీరుబాట్లు బిర్యానీ ఇస్తే ఆ పార్టీ తరపున వెళ్తున్నారు అదే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే అడ్డ మీద కూలీలాగా ఇంకో పార్టీకి వెళ్తున్నారు కాబట్టి ఫలానా వాడు ఫలానా కార్యకర్తను గట్టిగా చెప్పగలిగిన పరిస్థితి కూడా ఏమీ లేదు ఉండ వాస్తవం చెప్పాలంటే ప్రభాకర్ రెడ్డి గారు చూస్తే ఆయన వివాద రహితుడు అసలు ఏ విధమైన వివాదాల్లో ఉండే వ్యక్తి కాదు తర్వాత దుబ్బాకలో ఫస్ట్ టైం ఆయన కంటెస్ట్ చేస్తున్నారు నాకు తెలిసి అంత ముందు సిద్దిపేట నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశారు మెదక్ జిల్లాలో మంచి పలుకుబడి ఉన్న నాయకుడే వివాద రైతుడు కూడాను మరి ఇతను ఈ డ్రంక్ అండ్ కండిషన్లో తాగిన మైకంలో ఉండి ఏదైనా చేశాడా లేకపోతే ఎవరన్నా ప్రోత్సహించారా అంటే సంఘ వ్యతిరేక శక్తులు ఉంటాయి కదా దీని ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనే వాళ్ళు ఎవరన్నా చేశారా అని కూడా మనం చెప్పలేము ఇట్లాంటి వాటిలో అనేక కోణాలు చూడాల్సి వస్తుంది ఒక్కోసారి ఇప్పుడు కిందసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా జరిగిన కోడికత్తి కేసులో ఆయన చాలా సానుభూతి పొందగలిగాడు అసలు మరి ఎవడన్నా నిజమైన ప్రయత్నం చేస్తే అట్లాంటి చిన్న చిన్న రకంగా ఉండదు కదా పెద్ద కత్తులతోనే చేస్తారు తీవ్రంగానే చేస్తారు అందుకని ఊరికే ఇట్లా బ్లడ్ టెస్ట్ చేసినట్టు చేయరు కదా అప్పుడు కూడా అనేక కోణాలు బయటకు వచ్చినాయి ఇప్పటికీ ఆ కేసు తేల నాలుగున్నర ఏళ్ళు ఐదేళ్ళు కూడా అయిపోయింది అతను అంటే దీన్ని బట్టి మనం ఏంటంటే ఇట్లాంటి వాటిలో గబాలన పోలీసులు కూడా తొందరపడి ఒక నిర్ణయానికి రాలేరు తర్వాత వీటికి ఏ పార్టీ ఆ పార్టీ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది ఇట్లాంటి సంఘటనలని జరిగిన సంఘటన దురదృష్టకరం ఎవరైనా ఖండించాల్సిందే అది అతను మైకోంలో ఉండి చేసినా ఇంకోటి చేసినా ఎవడ కూడా అది ఖండించాల్సిందే కాకపోతే ఇది రాజకీయ పార్టీలు ఈ స్టేజ్లో ఇంత తొందరగా చేసి ప్రజలు సానుభూతి కోల్పో కదండి ఎవరైనా రేపు ఇంకా నా ముప్పై రోజుల్లో ఎన్నికలే వస్తున్నాయి అక్కడే తేల్చుకుంటారు ఇప్పుడు ఏ పార్టీ తప్పు చేసినా కూడా ప్ర ఆ పార్టీ తరఫున ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అట్లా ఎందుకు పెంచుకుంటారు కాబట్టి మనం ఈ తొందరపడి ఫలా పార్టీ అని అని మనం వ్యాఖ్యానించడం కూడా తగదు ఆయన త్వరగా కోలుకోవాలని అయితే కోరుకుందాం ఇటువంటి సంఘటనలు జరగకూడదు పోలీసులు కూడా స్వచ్ఛ అంటే ఏ విధమైనటువంటి ఇది లేకుండా దర్యాప్తు స్ట్రెయిట్గా చేయాలనేది మనం కోరాల్సిన విషయం ఓకే సార్ ఇప్పుడైతే బీఆర్ఎస్ నేతలు మొత్తం కూడా కాంగ్రెస్ పైన నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం చూస్తున్నాం కేసీఆర్ గారు కానివ్వండి కేటీఆర్ కానివ్వండి విమర్శలు చేస్తున్నారు సో ఇటువంటి ధోరణి మార్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ దమ్ముంటే మన స్టేజ్ల మీద మీరు ఏర్పాటు చేసుకొని మీటింగ్స్ పెట్టండి ఇటువంటి దాడులు ఎందుకు అంటున్నారు మరి ఏంటి సరే కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం ఉందంటారా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆదిత్య గారు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ రాజకీయ పార్టీలైనా తమ స్వప్రయోజనాల కోసం ఎంతవరకు ఈ ఉపయోగపడుతుంది అనే ప్రయత్నం అయితే చేస్తారు ఫస్ట్ చేసేది అదే ఇప్పుడు వాస్తవాలు ఎక్కడన్నా ఉన్నాయి ఎట్లన్నా ఉన్నాయి ప్రయత్నం అయితే చేస్తారు కాకపోతే ఇప్పుడు షార్ట్ డ్యూరేషన్ ఎక్కువ టైం కూడా లేదు ఇప్పుడు అవతల పార్టీ నిందపడిన పార్టీ కూడా వచ్చి ప్రూవ్ చేసుకోవడానికి కూడా పెద్ద అవకాశం ఏముంటుందండి ముందు బట్టగాల్సి మీద వేస్తే కాడు దులుపుకోలేక అయిపోతుంది టైం అంతా అట్లా ఉపయోగించుకుంటారు ఎవరైనా కానీ ఇటువంటి సంఘటనల్ని ఏ పార్టీ అయినా ఖండించాలి రేపు కాంగ్రెస్ కూడా వాళ్ళు ఎన్నికల పోరాటంలో ఉన్నప్పుడు ఇట్లాంటి చిల్లర పనులకు దిగుతారని కూడా మనం అనుకోలేము ఎందుకంటే వాళ్ళకి జాతీయ పార్టీ అది కూడా కింద సార్ కూడా ఎలక్షన్లో గెలవలేకపోయింది గెలవలేకపోయినా వాళ్ళు నిబ్రంగానే ఉన్నారు తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతలు సమస్యలు సృష్టించిన చరిత్ర అయితే లేదు కాబట్టి మనం లెట్ అస్ వెయిట్ అండ్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ అండి ఓకే అంటే సార్ ఇప్పుడు ఈ దాడి రాజకీయ పరంగా ఈ పార్టీ కన్నా లాభం చేయకూడదు కానివ్వండి నష్టం చేయకూడడం కానీ జరుగుతుందంటారా అంటే ఇమీడియట్గా ఎవరైతే దాడికి గురయ్యారో ఆ వ్యక్తి పట్ల ఆ పార్టీ పట్ల కొంత సానుభూతి అయితే వస్తుంది వ్యక్తి పట్ల ముఖ్యంగా ఓకే అది వాస్తవంగా ఎవరు చేశాడు ఏంటి అనేది కొంతకాలం తర్వాత తెలుస్తుంది కానీ ఫస్ట్ ఎవరైతే దాడికి గురవుతాడో సహజంగా ఆ వ్యక్తి పట్ల రేపు ఎన్నికల్లో కొంత సానుభూతి పవనాలు అయితే ఉంటాయి మరి ఈయన ఎంత స్థాయిలో గాయపడ్డాడో మనకి ఇంకా తెలియదు కానీ స్థిరంగా ఉంది ఆరోగ్యం అని అయితే చెప్తున్నారు గజ్వేల్లో ప్రాథమిక చికిత్స చేసి యశోద హాస్పిటల్కి రిఫర్ చేశారు ఆయన త్వరగా కోలుకోవాలని అయితే మనం ఎందుకంటే ఆయన ఒక మంచి మనిషి తర్వాత ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన చేసిన ద్రోహం లేదు నేరం లేదు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఒక అసంఘ సంఘటనగా ఇది జరిగింది ఆ రాజు అనే వ్యక్తి ఎవరనేది అతనేం ఫేమస్ వ్యక్తి అయితే కాదు మామూలుగా ఫ్యామిలీ సమస్యలతో డిస్టర్బ్ అయ్యి దానికి తోడు ఈ డ్రగ్స్ ఆల్కహాల్ లాంటిది లేకపోతే ఇంకేమన్నా తీసుకున్నాడా ఆ మత్తులో విచక్షణ కోల్పోయి చేశాడనుకోవాలి అనుకోవాలి కానీ వీళ్ళిద్దరు మధ్య వ్యక్తిగతంగా ద్వేషం ఉండే అవకాశం లేదు తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ఎన్నికల ముందు ఇట్లాంటిది ప్రోత్సహించి ఆయన మీద ఒక కత్తిపోటు పొడిపిస్తే వచ్చే లాభం ఏమి ఉంటుందండి అనవసరంగా బదనామవటం తప్ప ఇప్పుడు వాళ్ళు పోలీసులు ఫస్ట్గా చెప్పింది ఏంటంటే అతను బీజేపీకి సానుభూతిపడని చెప్తున్నారు మరి ఇప్పుడు వీళ్ళు చెబుతుంది కాంగ్రెస్ అని చెబుతున్నారు మరి కాంగ్రెస్ బీజేపీ అనేది మనం మనం దర్యాప్తు సంవత్సరం కాదు ఇప్పుడే తేలిక చెప్పటానికి ఏదన్నా కూడా ఇటువంటి సంఘటనలు ఎవరైనా గర్హించాల్సిందే ఖండించాల్సిందే ఆయన తొందరగా కోలుకోవాలని కో తర్వాత ఇటువంటి ఆయన స్వప్రయోజనాలకు వాడుకోవటం కూడా అంత కరెక్ట్ కాదు ఏ పార్టీ అయినా సరే సరే ఇప్పుడు వాళ్ళ అభ్యర్థి గాయపడ్డాడు కాబట్టి సహజంగా వాళ్ళ అనుమానాలు ప్రత్యర్థి పార్టీ అయినా కాంగ్రెస్ చేపి వెళ్ళటంలో కూడా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు అది నిజమా అనేది వాళ్ళు కూడా నిర్ధారించుకోవాలి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈజీ అసలు ఆ కార్యకర్త ఎవరు రాజు అనే అతను అతని చరిత్ర ఏంటి అనేది పోలీసులు కూడా నిష్పాక్షంగా ఎంక్వైరీ చేయాలి కానీ పోలీసుల మీద ఎట్టయినా అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతైనా ఉంటుందండి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోను చూస్తున్నాం వాళ్ళు పెద్ద పెద్ద అధికారులే ఐపీఎస్ అధికారులే ముఖ్యమంత్రి ఏది శాసిస్తే అది అమలు చేస్తున్నారు ఇప్పుడు అట్లాంటప్పుడు ఇది ఒక స్టేషన్ లెవెల్లో చేసే ఎంక్వైరీలో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది కానీ స్థానికులకు తెలుస్తుంది ఆ రాజానే అతను ఎవరు నిజంగా అతను ఏ పార్టీ అతను వాడు నిజంగా ఈ పొలిటికల్గా పార్టీలు ప్రేరేపిస్తే చేశాడా వాడు మైండ్ డిస్టర్బ్డ్గా చేశాడా అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే ఒక అన్ రెస్ట్లెస్లోకి వెళ్ళిపోతారండి అసాంఘిక వాళ్ళకి ఆ ఫ్యామిలీ సమస్యలతో అట్లా అవుతారు అటువంటి వ్యక్తి అనేది రిఫ్రఫ్ అనేది మనం పోలీసు కొద్ది రోజుల్లో చెప్తారు అంటే సార్ ఇప్పుడు ఈ దాడితో ముగిసిపోతుందా లేకుంటే ఇంకా బీఆర్ఎస్ నేతలపైన దాడులు జరిగే అవకాశం ఉందా ఎందుకంటే మల్లారెడ్డి లాంటి వారు కూడా ఓపెన్గా చెప్పారు నా పైన కూడా దాడి చేసే ఛాన్స్ ఉంది మైనంపల్లి లాంటి వారు అని చెప్పేసి కూడా ఓపెన్గా చెప్పారు మరి దాడితో ఆగిపోతుంది ఇంకా జరిగే ఛాన్స్ ఉన్నాయా సార్ అంటే మన తెలంగాణ సంస్కృతి ప్రకారం అయితే అటువంటి సంస్కారం సంస్కృతి తెలంగాణలో లేదండి ఇప్పుడు మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తున్నారంటారు మల్లారెడ్డి అందరికీ యాక్సెప్టబుల్ పర్సనే సరే మైనంపాటి హనుమంతరావు గారు అంటే ఆయనకి రాజకీయ ప్రత్యర్థి వాళ్ళ అబ్బాయి ఐ థింక్ వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నాడు ఐ థింక్ ఆయన కూడా పోటీ చేస్తున్నాడా అవును మరి వాళ్ళిద్దరూ వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఇది ప్రధాన అంశం అయితే కాదు కదా ఈయన మీద వచ్చి దాడి చేయాలని వాళ్ళు గెలవాలని కోరుకుంటారు తప్ప ఈయన మీద దాడి చేస్తే వాళ్ళకి వచ్చే సానుభూతి కూడా పోతుంది ఉన్న సానుభూతి కూడా కాబట్టి ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది ఎవరైతే వీక్గా ఉంటారో అభ్యర్థులు ఇప్పుడు ఆ కోడికత్తి లాంటి కేసు లాగా కనుక ఒక డ్రామాలు ఆడే ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడు సపోజ్ ఈయన గనక ప్రభాకర్ రెడ్డి గారికి సానుభూతి వచ్చిందని అనుకుంటే ఎవరన్నా వాళ్ళ అనుచ అన్యాయుల్ని ఎవరే నువ్వు కూడా నా మీద అని ఇట్లాంటి డ్రామాలు ఆడే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి నిజం దాడు కాకుండా అంటే స్టేజ్ మేనేజ్డ్ అంటే ఇప్పుడు మొన్న పీకే చెప్పాడు కదా ఆయనకి అంటే మీ మీద ఒక హత్య ప్రయత్నం చేయించుకుంటే ఆ సానుభూతి పవనాలు వేస్తాయని అట్లాగే మొన్న ఆయన హత్య వివేకానంద రెడ్డి గారి హత్య కూడా ఎంతో హెల్ప్ చేసింది వైఎస్ఆర్సీపీ గెలవటానికి అంటే నింద అవతల మీద వేసేసారు కదా వేసినప్పుడు నమ్మేరూ గెలిపించారు నూట యాభై ఒక్క ఇలాంటి ఇలాంటివి కొన్ని జరుగుతాయి